సమస్యలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి దుర్మార్గంగా పరిపాలించుకుంటూ వస్తారు. ఇప్పుడన్నా కలిదర్శి మీకు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు గారు లాస్ట్ ఇయర్ 2019 అయిపోయే ముందు ఎన్నో సమీక్షలు పెట్టి ప్రతి విషయం మన ఎలక్షన్ కొన్ని 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 విషయాలు మనం ఈ టైంలో చేయలేము ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అని చెప్పేసి ఆయన ముందే సమీక్షలు పెట్టుకుని ప్రతిదీ ముందుగా చూసుకుని చేసుకుంటూ ఉంటారు ఎలక్షన్ టైం కాబట్టి. లేనప్పుడైతే ప్రతి సమస్యకి ఆయన సమీక్షలు చేసుకునేవాడు, ఎలా సాల్వ్ చేయాలో చూసుకునేవాడు, ఎంత నీళ్ళు రావాలి, ఎంత ఎంత వాటర్ కావాలి, ఎంత ఎంత రావాలంటే ఎన్ని రోజులు స్టోరేజ్ ఉండాలి, ఎంతవరకు హైట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ప్రతిదీ లెక్క చూసుకుని చేసేవాడు. ఈ మాత్రం మైండ్లెస్గా బేసికల్ అందరిని అధికారం వదిలేసి ఇప్పుడు వీళ్ళు చేశారు వైసీపీ వాళ్ళు, మీకు గుర్తునే ఉంటుంది. వీళ్ళు సమీక్షలు చేసుకుని ఇప్పుడు ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చేయచ్చు, మన మన వాళ్ళకి ఎంత ఎంత డబ్బులు ఎంత డబ్బులు మనకు మన కాంట్రాక్టర్లో వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్కువ కమిషన్లు ఇస్తున్నారు, వాళ్ళకి అందరు పేమెంట్లు ఇచ్చేద్దామని చెప్పేసి, వృద్ధులకు పెన్షన్ లేకపోయినా పర్లేదు ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చేద్దాం, మన అస్మదీయ కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి తలా తలా డబ్బులన్నీ పనిచేసి దాని మీద చూస్తున్నారు. ఇంత తెలివి ఇంత ఇంత ఇది జనాలకు అవసరానికి కూడా పెడితే మీకు చాలా బాగుంటుంది, బాగుండేది. ఇంకా టైం అయిపోయింది, మీ టైం ఎటు, ఇక మేమైతే కనుక ఈ సంవత్సరం ఎలాగోలా గడిస్తే చాలు, ఇంకొక 5 రోజుల్లో వాటర్ వస్తాయి అంటున్నారు. వాటర్ వచ్చినప్పుడు కనీసం అధికారులు మీరన్న టైం తీసుకుని, మన అల్వర్ శ్రీనివాస్ గారి టైంలో ఇప్పుడే చెప్తా ఉన్నాడు ఆయన, మనకి ఎంత 5వ 10వ మోటార్లు ఎక్స్ట్రా పెట్టేసి ఈ ట్యాంక్ అయితే ఫుల్గా అయిపోయి చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. వచ్చే సంవత్సరానికి ఆ గండి పూర్తి చేసి దాంట్లో కూడా నీళ్లు పెట్టుకునేట్టుగా మనం అంత ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ ఇప్పటికైతే కనుక ఇమీడియట్గా ఇదైతే కనుక ఫుల్ ట్యాంక్ ఉండాల్సిన అవసరం మీరు గుర్తించండి, అది వెంటనే చేసి పెట్టమని చెప్పేసి మేమందరం కోరుతా ఉన్నాం. రేపు పొద్దున మనందరం కలిసి పనిచేయాల్సిన వాళ్ళం, ముందే మీరు కూడా జాగ్రత్తగా ఈ విషయం మీద శ్రద్ధ పెట్టండి. మనం రేపు వచ్చిన కాడి నుంచి మళ్ళీ కలిసి కూర్చుని ఏది ఎంత అవసరం అనేది జాగ్రత్తగా చూసుకుని ముందు పనిచేసుకెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాం.